కిరణ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీతో సరదాగా ఏపీ పాలిటిక్స్ గురించి చిన్న చిట్చాట్ అండి. చెప్పండి సార్. నిన్న మీకు తెలుసు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళటం, అమిత్ షా గారితో నిన్న మీట్ అవ్వటం, ఆ పొత్తుల గురించి ఆంధ్రాలో రాజకీయాల్లో బీజేపీ కూడా జనసేన టీడీపీతో పాటు పొత్తులోకి రావటం అనేది పెనుమార్పు సంచలనంగా మారబోతుంది ఈరోజు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ వస్తే, బీజేపీ అంటే మన ఏపీలో తెలుగుదేశం క్యాడర్ కి చాలా మందికి బీజేపీ అంటే ఇష్టం లేదు. బీజేపీతో పొత్తు వద్దు, బీజేపీతో కలవద్దు, బీజేపీతో కలిసి వెళ్ళొద్దు, బీజేపీకి వ్యతిరేకంగానే ఉందాం అని చెప్పి టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆ ఉద్దేశంలో ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బాబు గారు తీసుకున్న నిర్ణయం అది ఎటువంటి పరిణామాలకి దారితీయవచ్చు? రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు గారు ఈరోజు వేసిన స్టెప్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ముందు తరాలు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు గారు ఏది చేసినా కూడా మనం ఏకీభవించవలసిందే. రాష్ట్రం కోసమే ఆలోచించి, ఎందుకంటే నాకు తెలిసి మళ్ళీ మోడీ గారే పిఎంగా ఉంటారు. రాష్ట్ర భవిష్యత్తు అయినా కానీ ఇతను జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా చేశాడు అంటే, ఒక కోడి గనక ఏ విధంగా అయితే గెలికిద్దో ఆ విధంగా, ఒక్కటి కాదు, నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, ఉద్యోగస్తుల జీతాల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, మహిళల గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తుని సర్వ దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనార్టీస్ కానీ, మహిళలు ఇక ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు. 26 జిల్లాల్ని సర్వనాశనం చేసి ఆఖరికి కనిపించిన ప్రతిదీ తాకట్టు పెట్టుకుంటా ఈరోజు వెంకటేశ్వర స్వామి కూడా నా గుడి చుట్టూరు హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళు తిరుగుతున్నారు. ఎప్పుడు తాకట్టు పెడతాడు అని వెంకటేశ్వర స్వామియే భయపడేంత పరిస్థితికి తీసుకువచ్చాడు. ఇప్పటికీ చాలా మంది ప్రజలకు తిరుపతిలో యేసుక్రీస్తు ఉన్నాడా, వెంకటేశ్వర స్వామి ఉన్నాడా, మొత్తాన్ని అక్కడ తిరుపతి లడ్డూలో కూడా టేస్ట్ మారింది అంటే, కర్ణాటక నుంచి వచ్చి నెయ్యిని కూడా ఆపేసి ప్రతి దాంట్లో కూడా కమిషన్ అక్రమంగా రోజా ఏది, పర్యాటక శాఖ మంత్రి నెలకి ఒక తిరుపతి మీదే 40 లక్షలు సంపాదిస్తుంది అంటే, వాళ్ళు కాదు, పెద్దిరెడ్డి కాదు, ఎలా దోచుకుంటున్నారు? ఒక తిరుపతే కాదు, ఇక్కడ గుళ్ళను నాశనం చేసిన 5 ఏళ్ళు మెదలకుండా ఉన్నారు అంటే, అది కేంద్రం సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి 19 నుంచి 24 దాకా. ఇంత నాశనం చేసిన తర్వాత చంద్రబాబు గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం సరైనదే అని నేనైతే చెప్పగలను. అంటే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు, టీడీపీ కార్యకర్తలు. కార్యకర్తలు వ్యతిరేకించినా గానీ చంద్రబాబు గారికి అనుభవం ముందు మనం ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? 3 సార్లు సీఎంగా చేసి 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటానికి మే 30వ తారీఖు ప్రమాణ స్వీకారం. చంద్రబాబు అనే పేరు వినపడాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. ఈరోజు హైదరాబాద్ అంటే ఐటీ పరంగా కానీ, ఈరోజు ఇక్కడ మేము ఫారెన్లో ఉన్నామా లేకపోతే హైదరాబాద్లో ఉన్నామా అని చెప్పి ఎవరెవరో కాదు, రజనీకాంత్ కానీ, అసలు ఎక్కడో ఫారెన్లో ఉండే వాళ్ళు కూడా ఇది హైదరాబాదా ఫారెనా అనే విధంగా మొహమాటం లేదండి. కొన్ని కొన్ని ఏరియాస్ చూస్తుంటే నాకే అసలు ఆశ్చర్యం వేసింది. నిజంగా చంద్రబాబు గారిని దూరం చేసుకుని రాష్ట్రం చేసిన తప్పులకి ఇక తగిన మూల్యం చెల్లించారు. ఇక 24 నుంచి ఇక అంతా మంచి రోజులే. అంటే వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం జనసేన పార్టీల మీద, కార్యకర్తల మీద దాడులు చేయటం, దాదాపు 70,000 మంది కార్యకర్తలని 5 ఏళ్లలో టీడీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి హింసించడం, వీటన్నిటికీ అడ్డుకట్ట వేయటానికి బీజేపీతో తప్పనిసరిగా పొత్తు కలవాల్సిన అవసరం కనపడుతుందా? ఈ అరాచకాల్ని, ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, కోర్టులను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, సిఐడి వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈయన చేస్తున్న అరాచకాల్ని అడ్డుకోవటానికి తప్పదంటారా ఇది ఈ పొత్తు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అంబానీయే చంపించాడు అని చెప్పి రిలయన్స్ సంస్థ వాళ్ళ మీద దాడులు చేసి ఎన్నో కేసులు ఇప్పటిదాకా, అవును,
తర్వాత అతనితో కలిసి వ్యాపారాలు చేయటం, ఇప్పుడు 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులు మొత్తం అంబానీకి ఆదానికి రాసిచ్చేయటం, అమూల్ ఏది ఏ డైరీ పాలైనా కూడా మీరు అమూల్ డైరీకే పొయ్యాలి. నిన్ను 19 నుంచి 24 దాకా పిలవట్లేదు, కోర్టు పిలవట్లేదు. నువ్వేమన్నా నీ మీద 1-2 కేసులు ఉంది, 38 కేసులు ఉన్నాయి. కోడికత్త కేసు ఉంది, బాబాయ్ కేసు ఉంది. అసలు బాబాయ్ కేసులో తండ్రిని అరెస్ట్ చేసి కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవినాష్ రెడ్డిని సిబిఐ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? దస్తగిరి ఉన్న వాస్తవాలు మొత్తం చంపింది మేమే, నేనే అని చెప్పి చెప్తున్నా. దాని కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి. అసలు ఉన్న పేర్లు మొత్తం చెప్తుంటే ఇంకా మీకు లేని డౌట్ ఏంటంటే దస్తగిరి ఎందుకు చనిపోలేదు, ఇంకా బతికున్నాడు అంటే నిజంగా అతను మామూలుగా సాధారణ మనవ అయినా కూడా వీళ్ళ మీదకే వస్తుంది మొత్తం. అవును, అది వాస్తవం. రేపు నీ మీద పులివెందుల్లో అతను ఏ పార్టీలో కూడా చేరటం జరిగింది. దస్తగిరి జైభీం పార్టీలో చేరటం జరిగింది. మొన్న వాస్తవాలు చెప్పినా కూడా కేంద్రం సపోర్ట్ ఉండబట్టి ఇన్నాళ్ళు బయట ఉన్నావు. అవును, ఒక్క 1 ఇయర్ రాగు, శ్రీకృష్ణ జన్మస్థానానికి నువ్వు వెళ్ళటానికి రెడీగా ఉండు. నువ్వు కానీ నీ భార్య కానీ నువ్వు రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళావు. యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. అసలు 10th లోపు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు. స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్ స్టూడెంట్స్ గంజాయి వాడకం బాగా పెరిగింది. 26 జిల్లాలకి కాదు, 28 రాష్ట్రాలకు, ప్రపంచ దేశాలకు హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటే వైజాగ్, ఆంధ్రప్రదేశ్. ఏ అక్కడ 15,000 ఎకరాల గంజాయి పంట ఉన్నమాట వాస్తవం కదా. మొన్న రీసెంట్గా జనసేన పార్టీ ఆఫీస్ మీద రాత్రిపూట దాడి చేసి, ఎవరు దాడి చేసింది? పోలీసులు. గంజాయి తీసుకెళ్లి పార్టీ ఆఫీసులో పెట్టి గంజాయి పంట ఎవరు వేసింది ప్రజలందరికీ తెలియదా? అన్నీ తెలిసి నువ్వు చేయని తప్పు ఒకటా, రెండా? ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు? ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. అసలు టీడీపీ కార్యకర్త అయితే చాలు రౌడీ షీట్ ఓపెన్ చేసేయండి. అవును, రాష్ట్రంలో దాదాపు 3,000 మందికి పైగా టీడీపీ కార్యకర్తల మీద చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సభలకు హాజరవుతున్నారని నెపం పెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని 19 నుంచి ఇప్పటిదాకా ఒక్క వెహికల్ రీసెంట్గా పట్టుకున్న తర్వాత ఒక పోలీసుని చంపేయటం జరిగింది. ఎర్రచందనం మొత్తాన్ని ఎక్కడన్నా ఒక వెహికల్ దొరికిందా? మొత్తం పెద్దరెడ్డి. అసలు ఒకటి కాదండి, చిత్తూరు జిల్లాలో అసలు ఏ ఒక్కరి మీద కూడా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాం. దగ్గినా తుమ్మినా వాడు మాట్లాడుతున్నాడు, వాడు టీడీపీ కార్యకర్త అని ఒక వాలంటరీ చెప్పాడు అంటే పింఛన్ లాపండి, పథకాలు ఆపండి, రోడ్లు వేయకపోవటము, కల్తీ నీళ్లు కరెక్ట్గా ట్యాంకీలు కడగకుండా డయేరియా కానీ కలరా కానీ వచ్చి చనిపో. గుంటూరులో రీసెంట్గా సంఘటనలు జరిగినా కూడా ఈ వైద్య శాఖ మంత్రి విడతల రజని ఏమీ పట్టించుకోకపోవటం, కేవలం వీళ్ళ సినిమాలకి సిద్ధం, టిక్కెట్ల మీద కూడా దేనికి సిద్ధం, ఏం చేశారని సిద్ధం. సో వీళ్ళు చేస్తున్న అక్రమాలు వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే బీజేపీతో కలిసి వెళ్ళక తప్పని పరిస్థితి తెలుగుదేశం కంటారా? ఈరోజు వేసిన స్టెప్కి మీకు రిజల్ట్ అనేది కొత్తగా పెళ్ళైన జంటకి 9 నెలల తర్వాత ఏ విధంగా అయితే రిజల్ట్ వస్తుందో అదే విధంగా ఇప్పుడు బీజేపీతో పెట్టుకున్న పొత్తుకి ఇంకొక 9 నెలల్లో పండంటి బిడ్డ పుడతాడు అని నేనైతే చెప్పను. కానీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి కానీ అతని భార్య కానీ ఈసారి నువ్వు కాపురం ఎక్కడ పెడతావు అంటే అది హైదరాబాద్ కావచ్చు, అండమాన్ నికోబార్ కావచ్చు. నాకు తెలిసి నువ్వు చేసిన తప్పులకి ఏది 38 కేసులే కాదు, కోడికత్తి కేసే కాదు, బాబాయ్ కేసే కాదు, బైజూస్ కానీ, పప్పు చెక్కల కేసు, కవర్ల కేసు కానీ, ఆడపిల్ల మీద అత్యాచారాలు కానీ, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అప్పులు కానీ, సచివాలయం తాకట్టు ఏంది, సచివాలయం తాకట్టు పెడతాను, రాజధాని భూములు అమ్ముతాను, అక్కడ డెవలప్మెంట్ చేస్తున్న పైపులు కానీ, ఈ కలెక్టర్లకి పెద్ద పెద్ద అధికారులందరూ బిల్డింగులు తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకొని రావటం, కనిపించిన ప్రతి దాన్ని కల్తీ మధ్య మీద బ్యాంకులో లోన్ తీసుకున్నావుగా,
నాకు తెలిసి దగ్గర దగ్గరగా 2 సార్లు తీసుకున్నావు, 50,000 కోట్లు తెచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక తాగుబోతు వల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది, ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక రాష్ట్ర భవిష్యత్తే నాశనం అయింది. నిన్న షర్మిల ఏడుస్తా, నా గురించి కానీ, నా తల్లి గురించి కానీ, నా భర్త గురించి కానీ, ఇప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని మాట్లాడిన షర్మిల సొంత చెల్లి జగనన్న వదిలిన బాణం జగన్కి గుచ్చుకునే విధంగా నిన్న ఏడుస్తూ మాట్లాడిన మాటలు నిజంగా ఆడదే ఏడిచింది, కన్నీరు పెట్టింది అంటే ఆ కుటుంబంలో ఇంకా మొత్తం అంతా సర్వనాశనమే. ఎందుకు కొద్ది గోపి పట్టు, ఇక నీ సొంత చెల్లెళ్ళు, నీ షర్మిల గారు కానీ, మీ బాబాయ్ కూతురు సునీత గారు కానీ, వాళ్ళ అమ్మగారు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. నీకు ఉరితాళ్ళు, నీకు నీ ఫ్యాన్కి నువ్వే ఉరితాడు వేసుకునే విధంగా నీ కుటుంబంలో వ్యక్తులే తయారవుతున్నారు. సో టీడీపీ బీజేపీతో కలిసి వెళ్ళడం వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ముఖ్య కారణం అవుతుంది డెఫినెట్ గా అంటారు. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.